తాను భిక్షావృత్తిగా స్వీకరించిన దాన్ని, భక్తులు సమర్పించిన ఆహారాన్ని కుండలో కలిపి ముద్దలుగా చేసి భక్తులందరికీ పంచేవారు. ముస్లిం భక్తులు నివేదన చేస్తే ఫాతిహా ప్రార్థన చేసేవారు. హిందువులు సమర్పించిన కొబ్బరికాయలు, కలకండను ప్రసాదంగా పంచేవారు. ఆ సమయాల్లో హిందూ ముస్లింలందరూ భక్తిభావంతో మెలిగేవారు. అన్ని వర్గాలను, ఐహిక ఆముష్మికాల్ని అందించే ద్వారకా అంటుంది స్కంధపురాణం. బాబా ద్వారకామాయిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత తన లీలా విలాసాల్ని, మహిమల్ని వేలకొలది ప్రదర్శించారు. ఆయన లీలా విలాసాలకు లోకమంతా నందగోకులంలా, ఆనంద బృందావనంలా మారింది. ఒకసారి బాబా ధుని దగ్గర కూర్చుండి చేతులు కదిలిస్తూ ఉంటే, "బాబా, మీ చేతులు కదిలిస్తూ ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించారు చుట్టూ ఉన్న భక్తజన సందోహం. తాజుద్దీన్ దర్గా పెద్ద అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది, ఆర్పివేస్తున్నాను అన్నారు బాబా. ఆ మర్నాడే తాజుద్దీన్ దర్గాకు నిప్పంటుకున్నట్టు కబురు వచ్చింది. బాబాను స్మరించిన క్షణమే మంటలు ఆరిపోయాయని కూడా తెలిసింది. ఒకనాడు బాబా మండుతున్న ధునిలో చేతులుంచి బయటకు తీశారు. బాబా చేతులు కాలాయి. భక్తులకు బాబా చేష్టలు అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే పాపం ఆ బాలిక ఏమై ఉండేది, ఆ మంటల్లో కాలిపోయి ఉండేది అన్నారు. భక్తులెవరికి ఆ మాటల్లో ఆంతర్యం కాని, ఆ చేష్టల అంతరార్థం కాని తెలిసి రాలేదు. అసలు జరిగిందిది, బాబా భక్తుడైన ఒక కమ్మరివాడి పసిబిడ్డ మండుతున్న కొలిమిలో పడిపోయింది. బాబా కరుణామృత దృష్టి ఆ పసిబిడ్డ మీద ప్రసరించింది. ఆ బిడ్డ బ్రతికింది. బాబా కరుణామృత దృష్టి ఎప్పుడు ఎవరి మీద ప్రసరిస్తుందో ఎవరికిరుక. ఆర్తులైన భక్తులు ఓ అని పిలిస్తే ఓహో అని పలికేవారు. ఒక్క అడుగు మనము ముందుకు వేస్తే రెండడుగులు నడిపించే భారం ఆయన వహించేవారు. ఆయన వాత్సల్యం, కనికరం అయాచితంగానే లభించేది కొందరు పుణ్యశాలురకు. బాబా కళ్లలో అద్భుతమైన తేజస్సు నిండి ఉండేది. ఆయన చూపుల్లోని ఆ జ్యోతిని ఎవరూ తేరిపారా చూడలేకపోయేవారు. ఆయన మాత్రం భక్తుల హృదయాల్లోని భావాలను చదివేసేవారు. బాబా ప్రతి మాటలోనూ భూత భవిష్యత్ వర్తమానాలు, సర్వ విషయాలు గోచరించేవి. మనల్ని అనుగ్రహించేందుకు మానవ రూపంలో అవతరించిన పరమాత్మ ఆయన. ఆయనకు తెలియనివి లేవు, తెలుసుకోవాల్సినవి లేవు. ఉన్న చోటే ఉన్నా ఆయనకు సర్వమూ తెలిసేవి. ఒకరోజున బాబా తన చేతులను శంఖాకారంలో కలిపి ఊదసాగారు. "నానా చావబోతున్నాడు, నేనలా జరగనిస్తానా?" అని అన్నారు బాబా. మరికొద్ది రోజులకు నానా తిరిగి వచ్చి తాను వెడుతూ ఉన్న టాంగా తలక్రిందులైందని, బాబాను స్మరించగానే బయటపడ్డానని చెప్పాడు. మరొకసారి ప్రధాన్ భార్య సాయిని చూస్తూ నిష్కారణంగా కోపిస్తారేమోనని భయపడింది. ఆయన ప్రసన్నంగా, "చూశావా, నేను కోపించలేదు" అన్నారు. ఇలా బాబా సర్వజ్ఞతకు దృష్టాంతాలుగా నిలిచిన సందర్భాలు వేలవేలు. భక్తుల బాధల్ని తన బాధలుగా భరించే వెన్నముద్ద ఆయన హృదయం. ఎల్లలోకాలను అనుగ్రహించిన ఆదిశంకరుడు ఆదిభిక్షు అయినట్లు బాబా కూడా నిత్యము భిక్షాటన చేసేవారు. ఎడమచేతికి జోలె తగిలించుకుని, కుడిచేతితో రేకుడబ్బా పట్టుకుని, సఖారం ఫాల్కే, నందు మార్వాడే, గణపతిరావు కోతే, అప్పా కోతే, లక్ష్మీబాయ్, వామన్ గోండ్కర్ల ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్లేవారు. సమస్త ఐశ్వర్యాల్ని తన దయాదృష్టితో అనుగ్రహించే జగన్నాథుడు భిక్షార్థిగా తలవాగిట ముందు నిలిచినప్పుడు చూచి తరించిన ఆ భాగ్యశాలులను వర్ణించేందుకు ఎవరి తరం. అమృతాన్ని పంచి ఇచ్చే ఆ పరమాత్మ పట్టెడన్నం కోసం జోలె పట్టినప్పుడు అన్నదానం చేసే ఆ అమృత హస్తాలు త్రిలోకాల్లోనూ పూజనీయాలు కదా.
తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం. ఒక్కసారి చెప్పిపోవయా మాయా మర్మం విప్పిపోవయా, ఒక్కసారి చెప్పిపోవయా మాయా మర్మం విప్పిపోవయా. తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలిసిరాదు తత్వం. కనక వస్త్రాలిచ్చే నా తండ్రి, అతుకుల బోతలేమిటో నీకు. కనక వస్త్రాలిచ్చే నా తండ్రి, అతుకుల బోతలేమిటో నీకు. అక్షయ సంపదలిచ్చే నా తండ్రి, అక్షయ సంపదలిచ్చే నా తండ్రి. ఇల్లిల్లు తిరిగి బిచ్చమెందుకయా నీకు, తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలిసిరాదు తత్వం. ఉనికి మణికిలిచ్చేటి నా తండ్రి, ఉనికి మణికిలిచ్చేటి నా తండ్రి. ఊరువాడలైన లేవయా నీకు, తోడు నీడగా నిలిచే నా తండ్రి, తోడు నీడగా నిలిచే నా తండ్రి. అమ్మ నాన్నలైన లేరయా నీకు, తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలిసిరాదు తత్వం. వైరాజ్యమిచ్చేటి నా తండ్రి, శిథిలాలయవాసమేమిటో నీకు. స్వరాజ్య వైరాజ్యమిచ్చేటి నా తండ్రి, శిథిలాలయవాసమేమిటో నీకు. కంటికి రెప్పవై కాపాడు నా తండ్రి, కంటికి రెప్పవై కాపాడు నా తండ్రి. కనుమాపు నిద్రలేమిటయ్యా నీకు, తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం. ఒక్కసారి చెప్పిపోవయా మాయా మర్మం విప్పిపోవయా, ఒక్కసారి చెప్పిపోవయా మాయా మర్మం విప్పిపోవయా. తెలియలేదు సత్యం, తెలిసిరాదు తత్వం, తెలిసిరాదు తత్వం, తెలిసిరాదు తత్వం.